వైద్యం వికటించి 13 నెలల బాబు మృతి చెందిన ఘటన కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో షాపూర్ నగర్ లక్ష్మణ్ పిల్లల ఆసుపత్రిలో చోటు చేసుకుంది. పూర్ణసాయి అనే 13 నెలల బాలుడు వేడి నీటిలో చేయి పెట్టడంతో చేయి కాలింది. దీంతో హాస్పిటల్కి తీసుకువెళ్లారు. సరైన సమయంలో డాక్టర్ స్పందించకపోవడంతో బాలుడు మృతి చెందాడు. గతంలోనూ ఆ ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. దీనిపై బంధువులు వివరణ కోరగా డాక్టర్ లక్ష్మణ్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో ఆగ్రహించిన మృతిని కుటుంబీకులు డాక్టర్ను వెంటనే అరెస్టు చేయాలంటూ ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ రావచ్చు, ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయినా కూడా మా బాధ్యత ఏముంటది? హాస్పిటల్ అంటే చనిపోతాం. ఇక్కడ స్పష్టంగా మీ నిర్లక్ష్యం కనబడుతుంది సార్, 200% మీ నిర్లక్ష్యం కనబడుతుంది. లేదు సార్, మీరు కాదంటే ఒక ఫోర్త్ డే మీరు చూసిర్రు, చూసి స్టార్టింగ్ డే మీరు సార్ విశాల్ అనే జూనియర్ కి తాగరు ఉంటారు 2 రోజులు అని చెప్పి ఆ యాంటీబయాటిక్ వాళ్ళు సరే అని చెప్పి అన్నట్టు అట్లాంటి కంటిన్యూషన్ వల్ల ప్రాబ్లం అది. కనీసం వీళ్ళు మళ్ళీ ఇంకో సిరప్పుడు మార్చలేరు, మళ్ళీ యాంటీబయాటిక్ అది అవసరం లేదు. యాంటీబయాటిక్ మంచిదే ఉంటుంది. బాబు కనీసం పాలు తాగుతుంది, ఎందుకంటే 200%